రాహుల్ గాంధీ అరెస్టు వెంటనే అరెస్ట్ అయిపోయినట్టే ఒక రకంగా ఈడీ అంశంలో ప్రొజెక్ట్ చేసినటువంటి తీరు, ఆయన్ని విచారణకు పిలవడం అన్నటువంటి. ఇక అసలు దేశంలో అల్లకల్లోలం జరిగిపోతుంది, విపక్షాలను అణచివేస్తున్నారు, తొక్కిపడేస్తున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ డబ్బులు ఏం చేశారు, ఎందుకు తీసుకున్నారు అన్నటువంటిది ఈరోజు వరకు సమాధానం చెప్పాలి, ఆయన బహిరంగంగా చెప్పాలి. మరి ప్రతిపక్షంలో ఉన్న రాహుల్ గాంధీని వేధించాలనుకున్నారు, మరి అధికార పక్షంలో ఉన్న నరేంద్ర మోడీని రఫేల్ ఇష్యూలో వేధించాలనుకున్నారా, ప్రేమించాలనుకున్నారా, లేనిది ఇరికించాలనుకున్నారా, అది ఒక ఆస్పెక్ట్. సరే, అది పక్కన పెట్టాలి. వేధింపు రాజకీయాలు, హింసాయుత రాజకీయాలు, దీని గురించి కాంగ్రెస్ చెప్తే ఎవరైనా ఏమంటారు, దెయ్యాలు వేదాలు వల్లించినట్లు అంటారు. అద్వానీ విచారణ ఎదుర్కొన్నారు లేదా ఆయన మీద? ఏం చేశారు అద్వానీ? బాధ్యతగా నా మీదే విచారణ ప్రారంభమైనప్పుడు నేను రాజీనామా చేస్తున్నాను, నా మీద మళ్ళీ నా క్లీన్ చిట్ వచ్చిన రోజునే నేను రాజకీయాల్లో కంటిన్యూ అవుతాను. ఇది అద్వానీ తెలివి తక్కువతనమా, ఉందా తనమా? నన్ను వేధిస్తున్నారు అని ఊరువాడ హడావిడి చేయలేదే, నెంబర్ వన్. నెంబర్ టూ, అమిత్ షా ఏదైతే దుర్మార్గులైనటువంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తే, దేశానికి పనికొచ్చేవాళ్ళు కాదు, దుర్మార్గులైనటువంటి వాళ్ళు, దేశంలో అల్లకల్లోలం సృష్టించే దుర్మార్గుల్ని కాల్చి చంపినటువంటి అంశంలో ఎన్కౌంటర్ కేసులో అరెస్టు, జైల్లో పెట్టడం, బెయిల్ రానియకుండా చేయడం, చివరికి రాష్ట్ర బహిష్కరణ, చివరికి ఢిల్లీలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని, ఒక నార్మల్ ప్లేస్లో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని దాదాపు ఏడాదిన్నర కేసు కొట్టివేసిన తర్వాత ఆయన వచ్చారు. మరి ఆయనేమి ఇవాళ కేంద్ర హోంమంత్రి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, మరి అది వేధింప, ప్రేమ? మూడోది నరేంద్ర మోడీ, గోద్రా. గోద్రాలో రైలు తగలబెట్టిన వాళ్ళ గురించి మాట్లాడకుండా, తగలబెట్టిన తర్వాత రియాక్ట్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా నరేంద్ర మోడీనే రియాక్ట్ చేయించాడంటూ విచారణ కేంద్రమే కదా వేసింది, మరి ఆయన్ని విచారణకే కదా పిలిపించింది. అప్పుడు వేధింపు కోసం పిలిపించినట్ట, దేశ సంక్షేమం కోసం పిలిపించినట్ట? విపక్ష నాయకుల్లో ఎవరిని వదిలిపెట్టారు? ఇంకోటి, రాజకీయ అంశాల పరమైనటువంటి వాటిలో తిప్పారు. ఇక్కడ అవినీతి స్వయంగా అక్కడ సొమ్ములతో కనబడుతున్నటువంటి అంశం, దాన్ని కవర్ చేస్తూ ఇది రాజకీయం అని చెప్తున్నారు. రాజకీయ పరమైనటువంటి అంశాలలో క్రైమ్ అని చెప్పుకొచ్చారు. ఎలాగా ఫ్యాక్ట్ అవుతుంది ఇది ఒకసారి చర్చించాల్సిన అంశమే.